ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. దమ్ముంటే తనపై రాజద్రోహం పెట్టాలన్నారు. బాగా బలిసినోడు బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటాడని, పేదోడికి అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ లీడర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులపై తాను విసిరిన సవాల్ను కేసీఆర్ స్వీకరించాలన్నారు సంజయ్. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాల్ స్వీకరించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వైట్ ఛాలెంజ్ కు తాను సిద్ధమన్నారు. బాగా బలిసినోడు బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటాడని, పేదోడికి అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 తన పాదయాత్ర పూర్తవుతుందని, ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు సంజయ్. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సంజయ్ మాట్లాడారు. ఇంకో పెద్ద నాకు ఛాలెంజ్ చేసిండు అన్న, దేనికైనా ఛాలెంజ్ ఇద్దామన్నా బండి సంజయ్. అక్టోబర్ 2 నా ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత ఎక్కడికి రమ్మంటే నాకు ఏం అలవాటు లేవన్నా. ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మా మీద రాజద్రోహం కేసు పెట్టారు. పెట్టు నీ దమ్ముంటే బిడ్డ బండి సంజయ్ మీద పెట్టు. అవసరం వస్తే ప్రగతి భవన్ లోపం చేస్తా, అవసరం వస్తే పామన్ లోపం చేస్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే పెట్టు రాజద్రోహం కేసు బండి సంజయ్ మీద, నీకు దమ్ముందా? ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ఓట్ల కోసం సీట్ల కోసం తాము రాలేదన్నారు. మూర్ఖుడి చేతిలో రాష్ట్రం పెట్టామని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చి ప్రజలకు భరోసా కల్పించాలి. ఒక భయానక వాతావరణం సృష్టించి రైతులు పడి అయోమ సృష్టించి రైతుల ఆత్మహత్య కారకులైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఒక్కడున్నాడు? అది నోరా తాటి మాట వెనుక అర్థం కాదు. ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది గ్రాడ్యుయేషన్ బయటకు వస్తూ ఉన్నారు. కనీసం ఒక్కరికి ఉద్యోగం చెప్పాలి. ఉద్యోగులు ఇచ్చి పక్కటు తొలగిస్తుండే వాళ్ళ విద్యావాల స్కూల్ చేసిండు, విద్యావాలంటే నిర్వహించండు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సాగింది. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ నుంచి 24వ రోజు పాదయాత్ర మొదలైంది. సాయంత్రం తాడ్వాయి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి దేవునిపల్లి గ్రామానికి చేరుకున్నారు. రేపు దేవునిపల్లి నుంచి కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బహిరంగ సభలో పాల్గొంటారు. రేపటి పాదయాత్రకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతారు.